सिटी ज्वेलर्स एसी बीआईएस हॉलमार्क मेन रोड जंगारेड्डीगूडेम नमस्कार सिटी न्यूज़ को स्वागतम ఈనాటి వార్తల్లో ని ముఖ్య అంశాలు పలు చోట్ల అంగరంగ వైభవంగా జరిగిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గరుడ సేవ మంత్రి పీతల సుజాత జన్మదిన వేడుకలు కొయలగూడెం మండలం వైనగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు ఏఎంసీ చైర్మన్ పారిపల్లి రామారావు రంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో శనివారం జరిగిన లోక్ అదాలత్ పలు కేసులకు పరిష్కారం జంగారెడ్డిగూడెం 16వ వార్డును దత్తత తీసుకున్న ఆర్టీఓ లవన్న అన్ని రంగాలలోనూ అభివృద్ధికి ప్రయత్నిస్తారని హామీ జంగారెడ్డిగూడెం శ్రీ దుర్గాభవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సర్వసభ్య సమావేశం ఈ నెల 14వ తేదీన ఆదివారం పట్టణంలోని కార్పెంటర్స్ కమ్యూనిటీ హాల్ నందు నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఈర్ని సూరిబాబు తెలియజేశారు ఈ సందర్భంగా ఈర్ని సూరిబాబు మాట్లాడుతూ సంఘం పెద్దలు కమిటీ మెంబర్స్ మరియు సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు రాష్ట్ర మంత్రివర్యులు చింతలపూడి శాసనసభ సభ్యురాలు పీతల సుజాత జన్మదినోత్సవ వేడుకలను జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా పట్టణంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ వసతి గృహాలలో ఉన్న విద్యార్థులకు చక్కటి పసందైన వంటకాలతో విందు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ మంత్రి పీతల సుజాత ఇటువంటి జన్మదినోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రజలకు ఆమె చేస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు మంత్రివర్యులు సోదరి పీతల సుజాత గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండి నూరేళ్ళు ఎన్నో జన్మదిన పండుగ జరుపుకోవాలని దానిలో భాగంగా ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్లో విద్యార్థులకి భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఎందుకంటే పేద విద్యార్థులకి వారు కడుపు నిండా భోజనం పెడితే వారు ఎంత ఆహ్లాదంగా ఉల్లాసంగా ఎంత సంతోషంగా ఉంటారో ఆ సంతోషం కూడా వారికి పంచాలని వారు ఎన్నో కార్యక్రమాల్లోనే ఇంకా అవి రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ వారు ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొనాలని వారు సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు కూడా ఉంటూ ఈ మనకు మాకు అందుబాటులోను అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుంటూ మమ్మల్ని నడిపించాలని దేవుని ప్రార్థిస్తూ అలాగే టీడీపీ సీనియర్ నాయకులు మండల లక్ష్మణరావు ప్రసంగిస్తూ మంత్రి పీతల సుజాత నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని పిల్లలందరూ చల్లని మనసులతో కోరుకోవాలని తెలిపారు మంత్రివర్యులు సోదరి పీతల సుజాత గారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు నిండి నూరేళ్ళు ఎన్నో జన్మదిన పండుగ జరుపుకోవాలని దానిలో భాగంగా ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్లో విద్యార్థులకి భోజన ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది ఎందుకంటే పేద విద్యార్థులకి వారు కడుపు నిండా భోజనం పెడితే వారు ఎంత ఆహ్లాదంగా ఉల్లాసంగా ఎంత సంతోషంగా ఉంటారో ఆ సంతోషం కూడా వారికి పంచాలని వారు ఎన్నో కార్యక్రమాల్లోనే ఇంకా అవి రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ వారు ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొనాలని వారు సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు కూడా ఉంటూ ఈ మనకు మాకు అందుబాటులోను అభివృద్ధి కార్యక్రమంలో కూడా ముందుంటూ మమ్మల్ని నడిపించాలని దేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ముస్తఫా వందనపు హరికృష్ణ పెనుమర్తి రామకుమార్ నంబూరి రామచంద్రరాజు చిటిపోయిన రామలింగేశ్వరరావు సంఘాల సుధారాణి చాపతుల మరియా మొగలప్ప శ్రీలక్ష్మి మందపల్లి శివమాధవి కొంచాడ పార్వతి చిట్రోజు తాతాజీ కోల కామేశ్వరి బొబ్బర రాజపాల్ కుమార్ మేకల అరుణరాణి చింతల వెంకటేశ్వరరావు తూటిగుంట రాము మధ్యపాటి నాగేశ్వరరావు పిడి శేఖర్ షేక్ యాకు ఈర్ని సూరిబాబు చెరుకూరి శ్రీధర్ కొండేటి నాగేశ్వరరావు కొండేటి కిషోర్ కొండాపతిల వెంకటాచలం నీని మరణయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా మాట్లాడుతూ మంత్రి పీతల సుజాతకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
మన ప్రీతమ నాయకరాల గారు పీత సుజాత గారి పుట్టిన రోజు ఈ పుట్టిన రోజుని బీసీ ఎస్సీ ఎస్టీ ఆశ్రమంలోంటి దాదాపు 500 మంది పిల్లలకి చక్కటి కూరల తోటి భోజనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేమంతా కూడా భావించి ఆ పుట్టిన రోజు వేడుకల్ని నిజమైన వేద పిల్లలకి భోజనం పెట్టాలని చెప్పేసి ఈ భోజన ఏర్పాట్లని చేయడం జరిగింది। మసీదులో గానివండి గుళ్ళో గానివండి చర్చిలో గానివండి అక్కడ భోజనాలు పెడితే భక్తు వస్తారు। ఆ భక్తుల్లో డబ్బున్నాలు ఉండొచ్చు లేనలు ఉండొచ్చు కానీ నిజంగా లేని వాడికి మనం భోజనం పెట్టాలంటే ఈ రోజున బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో నిరుపేద పిల్లలు చదువుకుంటున్నారు డబ్బున్న పిల్లలైతే పెద్ద పెద్ద హాస్టల్ ఉంటారు వీళ్ళకి ఇక్కడ కూలీ నాలి చేసుకునే వాళ్ళ పిల్లలు కష్టపడుతున్నారు అటువంటి వారికి మనం ఈ రోజున మంత్రి గారి పుట్టినరోజు చెప్పేసి మేము భోజనాలు పెడుతున్నాం। అలా కాకుండా అంగరంగ వైభవంగా పుట్టినరోజు జరుపుకునే పెద్దవాళ్ళు ఎవరైనా గానీ ఇటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకి మరి భోజనం పెడితే పుణ్యం వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మంత్రి సుజాత గారిని ఈ పిల్లలంతా కూడా నిన్ను నూరేళ్ళు జీవించాలని చెప్పేసి మనసారా కోరుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను। స్త్రీ శిశు సంక్షేమ గరళ శాఖ మాత్రిలు పీతల సుజాత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పిహెచ్సిలో రోగులకు పాలు పండ్లు రొట్టెలను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత జన్మదిన కేక్ను పార్టీ సీనియర్ నాయకులు దల్లి కృష్ణారెడ్డి చేతుల మీదుగా కట్ చేశారు। ఈ సందర్భంగా దల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మంత్రి సుజాత ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు। చింతలపూడి నియోజకవర్గం అభివృద్ధికి మంత్రి సుజాత ఎనలేని సేవలు చేశారన్నారు। ఈ కార్యక్రమంలో సర్పంచ్ల చాంబర్ మండల అధ్యక్షులు గంటా రామారావు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎస్ ఇస్మాయిల్ పార్టీ నాయకులు పసుపులెట్టి నాగార్జున కంపపు రామిరెడ్డి చిక్కాల పండు పఠాన్ అజర్వలి తదితరులు పాల్గొన్నారు। నియోజకవర్గ శాసనసభ్యురాలు అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి పీతల సుజాత గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు మన రూరల్ గ్రామం లక్కవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరి పేషెంట్లకు పాలు రొట్టె పండ్లు మరి పంచడానికి ఇక్కడికి రావడం జరిగింది। మరి మండల తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే ఈ పేషెంట్లంతా కూడాను మరి మేము ఇచ్చే ఈ పాలు రొట్టెలను స్వీకరించగలరని కోరుతున్నాం। అలాగే మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన మంత్రి పీతల సుజాత గారు మరి మన నియోజకవర్గ అభివృద్ధికి మరి ఏ విధంగా పాటుపడుతున్నారో మరి మీరు అందరూ చూస్తూనే ఉన్నారు। మరి వారానికి ఒకసారిగా మన మండలంలోనూ అలాగే మన నియోజకవర్గంలోని గ్రామాల సమస్యలను తెలుసుకోవడానికి ఆవిడ మరి కష్టపడుతున్న మనం అందరం చూస్తున్నాం। మరి తద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరి మన సుజాత గారు మరి మన నియోజకవర్గాన్ని అలాగే మన మండలాన్ని అలాగే మన గ్రామాలని మరి అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తారని మరి ఆవిడ ఎన్నో పుట్టినరోజులు ఇలా మన మధ్యన జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। జంగారెడ్డిగూడెం రూరల్ మండల తెలుగు యువత ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ నందు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ భూగర్భ కనుల శాఖ మాత్రులు పీతల సుజాత జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు। అనంతరం పలువురు పార్టీ నాయకులు మాట్లాడుతూ మంత్రి పీతల సుజాతకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు। భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులను ఆమె పొందాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముల్లపూడి గంగాధర శ్రీనివాస్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెనుపర్తి రామ్కుమార్, మండల తెలుగు యువత అధ్యక్షులు గద్దె బాబీ, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బోడ శ్రీనివాస్, తెలుగు యువత ఉపాధ్యక్షులు విద్యు శ్రీనివాసరావు, తెలుగు యువత అధికార ప్రతినిధి కె రమేష్, తెలుగు యువత నాయకులు పిల్లి శ్రీనివాస్, కాసాని ప్రసాద్, మాసప్రభు చిట్టిబాబు, కాగితార రాంబాబు, గుబ్బల ప్రసాద్, రాగాని రామకృష్ణ, సిహెచ్ వెంకటేశ్వరరావు, ఏ దుర్గారావు, ఎస్ జానీ తదితరులు పాల్గొన్నారు। చింతలపూడి నియోజకవర్గ మంత్రివర్యులు శ్రీ పీతల సుజాత గారు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నందు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమతి రామ్కుమార్ గారు, మండల ఉపాధ్యక్షులు గంగాధర శ్రీనివాస్ గారు, అధ్యక్షులు గంగాధర శ్రీనివాస్ గారు, అలా మండల తెలుగు యువత ఆధ్వర్యంలో పీతల సుజాత గారికి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశాం। రాష్ట్ర మంత్రివర్యులు శ్రీమతి పీతల సుజాత గారి జన్మదిన సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ భవన్లో కేక్ కటింగ్ జరిగింది। చింతలపూడి నియోజకవర్గం మంత్రివర్యులు శ్రీమతి పీతల సుజాత గారి జన్మదిన వేడుకలు
జంగాడిలోని ఎన్టీఆర్ భవనంలో మండల తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఇంకా రానున్న కాలంలో డెవలప్ అవ్వాలని, అదేవిధంగా శ్రీమతి మంత్రి వర్యులు మాకు ఎప్పుడూ అండగా ఉండాలని, ఆమెకి వెళ్ళవేళ ఆరోగ్యం మరిన్ని పుట్టినరోజులు మంత్రివర్యులు జరుపుకోవాలని. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ 16వ వార్డు ఉబ్బలమెట్ట ప్రాంతాన్ని ఆర్డీఓఎస్ లవన్న శనివారం దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా 16వ వార్డును ఆయన సందర్శించి ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముందుగా మంత్రి వర్యులు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు పీతల సుజాత పుట్టినరోజు సందర్భంగా వార్డు కౌన్సిలర్ సంఘాల సుధారాణి ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓఎస్ లవన్న మాట్లాడుతూ అభివృద్ధిలో బాగా వెనుకబడి ఉండడం చేత తాను ఈ 16వ వార్డు ఉప్పలమెట్టను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు శ్రీ పంచమి, ఇంత మంచి రోజు మన ప్రియతమ మంత్రి గారు శ్రీమతి ప్రీతల సుజాత గారు ఇక్కడ లేకపోయినా మనందరి నాయకుల సమక్షంలో మేడం గారికి జన్మదిన కార్యక్రమం జరిపి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగానే మేడం జన్మదినాన్ని పురస్కరించుకొని 16th వార్డు కౌన్సిలరు, మన చైర్మన్ గారు రామ్కుమారు, మన ముస్తఫా గారు అందరూ కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి నేను ఈ వార్డుని దత్తత తీసుకోవడం జరిగింది. ఈ వార్డులో కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా మేము ఇంటింటికి పోయి విచారించుకొని వాటికంతా కూడా ఈ నెలాఖరు లోపల హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఎస్టిమేషన్ తయారు చేయడం ఉండము. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే అది శాంక్షన్ అయిందంటే పైపు వేయడం కూడా 29 లోపల కంప్లీట్ చేస్తామన్నారు. ఇక్కడ 296 ప్రకారము రెగ్యులరైజ్ చేసిన ఇల్లుంటే కానీ ఎస్టీస్కి అందరినీ కూడా ఇమీడియట్గా ప్రపోజల్ పెట్టమని చెప్పి తహసీల్దార్కి కూడా ఆదేశించడం జరిగింది. ఎస్టీ సప్లాన్ కింద కూడా చైర్మన్ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళకి కావాల్సినటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైన్స్, మిగతా సౌకర్యాలన్నీ కూడా ప్లాన్లు చేసి అందరికీ కూడా ఈ కాలనీని ఈ సంవత్సరం లోపలే అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెనుమతి రామ్కుమార్, జిల్లా సెక్రటరీ నమ్మూరి రామచంద్రరాజు, నాయకులు రాజన సత్యనారాయణ, ఎస్ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ వెంపల రాజు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పీతల సుజాత గారు జన్మదినం శుభాకాంక్షలు. వారు ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషంగా మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాము. అలాగే ఇప్పుడు 16వ వార్డులోకి రావడం కూడా జరిగింది. ఇక్కడ ఆర్డీ గారు ఈ 16వ వార్డులోను కూడా మొత్తం ఇంటింటికి తిరిగి సర్వే చేసి ఆర్డీఓ గారు అందరూ కూడా టాయిలెట్స్ ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే నిర్మించారో అన్నీ కూడా చూస్తాం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉన్నాయని కూడా వారు నిర్ధారణ చేయటం కూడా జరిగింది. ఇక్కడ మొత్తం మీద 130 శాంక్షన్ అయింది, పూర్తయినాయి 65, ఇంకా నిర్మాణంలో ఉన్నది 65 కాబట్టి ఇవన్నీ కూడా హెల్ప్ చేసి మొత్తం అన్నీ కూడా వార్డు కౌన్సిలర్ గారు ఇవ్వటం కూడా వారి దృష్టిలోనే ఉన్నాయని కూడా చెప్తాం కూడా జరిగింది. ఇంకా ఏమైనా ఇక్కడ ఏమైనా అవకతవకలు ఏమైనా ఉన్నాయి అని అనుకుంటే మా దృష్టి తీసుకొస్తే మళ్ళీ వాయి కూడా ఇంటింటికి వెళ్ళి దాని సర్వీస్ చేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీరు ఎద్దడి లేదని, నీరు సరిగ్గా లేదని కూడా మా దృష్టి తీసుకొచ్చారు. అవి కూడా మేము ఈ నెల ఆఖరిలోనూ వారికి కూడా పైప్ లైన్స్ వేసి వారందరికి కూడా నీరు అందిస్తాము. అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు కూడా ఇక్కడ ఇవ్వటం 192 మొత్తం ఇవ్వటం కూడా జరుగుతుంది. దానికి 214,500 రూపాయలు నెలకి ఇస్తాం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఏ సమస్య ఉన్నా వార్డు కౌన్సిలర్ గారికి తెలియజేస్తే మేము వెంటనే స్పందించి అవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రజా నాయకురాలు, ప్రజల శ్రేయోభిలాషి, మరి అహర్నిశలు ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతూ వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి గౌరవనీయులు, రాష్ట్ర స్త్రీ సంక్షేమ శాఖ మాత్యులు, మరి శ్రీమతి పీతల సుజాత గారికి మరి జంగారెడ్డి నగర పంచాయతీ తరఫున, అలాగే ముఖ్యంగా 16వ తరఫున మరి జన్మదిన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి ఈరోజు గౌరవనీయులు మరి ఆర్డీఓ గారు
మరి 16వ వార్డ్ బాగా వెనుకబడి ఉన్న ఈ యొక్క 16వ వార్డ్ కోసం మరి దత్త తీసుకుని మరి వారి సమస్యల కోసం తెలుసుకొని ప్రతి ఇంటింటికి వెళ్లి ఏ ఏ సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారో ఆ సమస్యలను కూడా మరి పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వార్డు తరపున ఆర్డీఓ గారికి. అలాగే మరి ఎవరికైతే ఎంజాయ్మెంట్ పట్టాలో వాటిని కూడా రెగ్యులరైజేషన్ చేసి వాటికి కూడా మరి త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ తరపున ఎవరికైతే పైప్ లైన్ లేక ఇంటి ఇళ్లలో నీళ్లు కూడా వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయండి నీటి విషయంలో, వాటిని కూడా మరి చైర్పర్సన్ గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. మరి చైర్పర్సన్ గారి నాయకత్వంలో మరి ముందుకు పోతూ మరి వాటిని కూడా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం న్యాయస్థానాల ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ ను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యుడిషియల్ సివిల్ జడ్జి డి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్ ద్వారా కోర్టులో వేయని సమస్యలను కూడా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరింపబడతాయని, దీని ద్వారా కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని అన్నారు. ఆల్రెడీ కాంప్రమైజ్ అయిన మ్యాటర్స్, కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉన్న మ్యాటర్స్ కూడా మీరు ఇక్కడ తీసుకురావచ్చు. కేసెస్లో వేయని కేసెస్ కూడా పిఎల్సిగా ప్రీ లిటిగేషన్ కేసెస్గా నమోదైన కేసెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు దావా వేసుకొని దావా తేల్చే వరకు అవకాశం లేకుండా ముందే మీరు పిటిషన్స్ పెట్టుకొని 20 పార్టీని నోటీస్ ఇక్కడికి వెళ్ళి కోర్టు నుంచి పంపించడం జరుగుతుంది. ఇక్కడ కూర్చొని ఒక పరిష్కారం రావచ్చు. కొన్ని టెక్నికల్గా ఉన్న కేసెస్ ఉంటుంది బిజినెస్కు సంబంధించింది, దాని గురించి కొత్తగా మీడియేషన్ సెంటర్స్ అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మనకు ఇక్కడ ఏలూరులో మన జిల్లా కోర్ట్ ప్రాంగణంలో మీడియేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ నిపుణులు 40 అవర్స్ స్పెషల్ ట్రైనింగ్, మీడియేషన్లో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈ యొక్క పర్పస్ గురించి నియమించడం జరిగింది. మీకు టర్మ్స్, మీకు ఒప్పందం కుదరించడానికి అవకాశం ఉన్న టర్మ్స్ అవన్నీ వాళ్ళు సెటిల్ చేస్తారు. అసలు బిజినెస్ పరంగా కూడా మీకున్న డిస్ప్యూట్స్ కానీ లిటిగేషన్స్ కానీ కూడా మీరు ప్రీ లిటిగేషన్గా తీసుకురావచ్చు. దానివల్ల మీకు సమయము, డబ్బు అన్నీ మీకు సేవ్ చేయగలరు. అలాగే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎంపీఎస్ ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రతి నెల 2వ శనివారం బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కేసులను పరిష్కారం కోసం ఈ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర నాగేశ్వరరావు, డిఎస్పీ జే వెంకట్రావు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మనిషికి ఆవేశం వచ్చినప్పుడు కోపం వస్తుంది. కోపం ఏమవుతుందంటే విచక్షణను నశింపజేస్తుంది, మనం రెగ్యులర్గా ప్రవర్తించే విధానాన్ని మార్చేస్తుంది. కాబట్టి దయచేసి ప్రజలెవరూ కూడా అట్లాంటి వాటికి పాల్పడదు. ఎందుకు చెప్తున్నానంటే కేసు పెట్టుకోవటం, విత్డ్రా చేసుకోవటం, రాజీ అవ్వటం ఇదంతా కూడా చాలా శ్రమతో కూడింది. చిన్న చిన్న విషయాలకి పెద్దదైనప్పుడు మనకి అధర్మం జరిగిందనుకున్నప్పుడు తప్పనిసరిగా కోర్టు రావచ్చు. కానీ రోజు మనం ఒక చోట ఉండేవాళ్ళు, ఒక వీధిలో ఉండేవాళ్ళు, ఒక ఊళ్ళో ఉండేవాళ్ళు చిన్న విషయాన్ని పెద్దదిగా చేసుకొని కొట్టుకొని మళ్ళీ ఆ ఏం లేదు రండంటే పోలీసు వారు రిజిస్టర్ చేయాలి, మళ్ళీ ఛార్జ్షీట్ వేయాలి, మళ్ళీ కోర్టుకు రావాలి. మీకు టైం వృధా, అందరికీ కూడా కోర్టుకు కూడా భారం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఒక 5 నిమిషాలు ఆగండి, 2 నిమిషాలు ఆలోచించండి, ఫోన్లే ఇంకో 2 రోజులు అయితే మనకి మంచి రోజులు వస్తాయి, మనం ఎందుకు కోపడటం అనే తత్వాన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో కనీసం 50% నేరాలు సమసిపోతాయి. ఇవాళ సెకండ్ సాటర్డే అయినా కూడా సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకి, తర్వాత స్టేట్లో ఉన్న హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ ఆదేశాల మేరకి మీ అందరికీ కూడా వివిధ వ్యక్తులకి పనులు ఉంటాయనే ఉద్దేశంతో సెకండ్ సాటర్డే సెలవైనా కూడా కోర్టులు పనిచేసి ఎవరికి ఏ మీకు ఇబ్బంది కలగకూడదని, మాకు వర్కింగ్ డే కాకపోయినా కూడా మేము పనిచేసి మీ కేసులు పరిష్కరించడానికి చేస్తున్నాం కాబట్టి ఈ సదవకాశాన్ని మీరు ఉపయోగించు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సిటీ జ్యువెలర్స్ ఏసీ గోల్డ్, డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ పివిఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్, నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్ సెట్టి జ్యువెలర్స్ ఏసీ
బిఐఎస్ హాల్ మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. ట్రాయ్ నిబంధనలు మరియు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి వినియోగదారుడు సెటాప్ బాక్స్ తప్పనిసరిగా బిగించుకోవలసి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో మీ కేబుల్ నెట్వర్క్ డిజిటల్ కాబడి 6 నెలలు పూర్తయ్యి వినియోగదారులకు మంచి వినోదాన్ని ఇంకా క్వాలిటీతో ప్రసారాలు జరుగుతున్నవి. అన్లాగ్ లో ప్రసారాలు నిలిచిపోయే సమయం దగ్గరవుతున్న తరుణంలో వినియోగదారులందరూ మీ యొక్క కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి డిజిటల్ బాక్సులు అమర్చుకోవలసిందిగా కోరుచున్నాం. అన్లాగ్ లో ప్రసారమయ్యే ముఖ్యమైన ఛానల్స్ జెమినీ, జెమినీ మూవీస్, మా టీవీ, జీ తెలుగు, స్పోర్ట్స్, డిస్కవరీ మొదలగు ముఖ్యమైన ఛానల్స్ డిజిటల్ లోకి మారి అన్లాగ్ లో నిలిచిపోవును. కావున వినియోగదారులందరూ త్వరపడి మీ యొక్క ఆపరేటర్ ను సంప్రదించి డిజిటల్ సెటప్ బాక్స్ ను అమర్చుకుని 300కు పైగా ఛానల్స్ HD క్వాలిటీ, MPEG 4 టెక్నాలజీ, స్టీరియోఫోనిక్ సౌండ్ తో వీక్షించగలరు. బాక్సులు ఆర్డర్ పెట్టిన 15 రోజులకు కానీ రావు. కావున ప్రసారాలు ఆగిపోయిన తర్వాత ఆపరేటర్ ను ఇబ్బంది పెట్టినా ప్రయోజనం లేదు. కావున వినియోగదారులందరూ త్వరపడగలరు. జంగారెడ్డిగూడెం గరుడపక్షి నగర్ లో శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులంతా ఈ కార్యక్రమంలో ఎంతో ఉల్లాసంగా పాల్గొని వీధులను శుభ్రం చేశారు. అలాగే డ్రైనేజీలో పోడిక తీత పనులు చేపట్టారు. 21వ వార్డ్ కౌన్సిలర్ మందపల్లి శివమాధవి మాట్లాడుతూ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా జీవిస్తామని, ప్రతి ఒక్కరూ ఎక్కడ పడితే అక్కడ చెత్త పడవేయకుండా కేటాయించిన చెత్త కుండీల్లో వేయాలన్నారు. రోటరీ క్లబ్ వయోజన విద్యా చైర్మన్ నేలకోలు ప్రభాకరరావు మాట్లాడుతూ గరుడ పక్షి నగర్ ను తాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. గరుడ పక్షి నగర్ ను దత్తత తీసుకున్న ప్రభాకరరావు ను స్థానికులు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు పాకనాటి చంద్రరావు, మంతపల్లి లక్ష్మయ్య, మాణికల నాగేశ్వరరావు, జంగా ప్రసాద్, రాజు పి, అప్పలరాజు, వడియాల పట్టాభి, కన్నా బంగారు శివ, కొక్కిరపాటి బాగమ్మ, నాగభూషణం, పీతల నాగు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ 17వ వార్డు నందు సుమారు 3 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అట్లూరి రామహరరావు, టీడీపీ నాయకులు రాజన సత్యనారాయణ, పెనుమతి రామ్కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు, పైల నరసింహమూర్తి, జుజ్జూరి శ్రీనివాసరెడ్డి, నగలూరి జగత్, పైల చంటి మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏఈ రాజారావు, టీపీఓ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం 19వ వార్డులోని మొగల్లపు వెంకటేశ్వరరావు అపార్ట్మెంట్ నందు శనివారం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సమావేశం పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయి లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ పక్క రాష్ట్రాలతో పోటీ పడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాలైతే అమలు చేస్తున్నారో వాటికి ఏమాత్రం తీసిపోని ప్రజా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, సీనియర్ టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, జిల్లా ఉపాధ్యక్షులు పెనుమతి రామ్కుమార్, పట్టణ కార్యదర్శి మద్దిపాటి నాగేశ్వరరావు, నంబూరి రామచంద్రరాజు, చిట్రోజు దాతాజీ మరియు పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ హై స్కూల్ నందు ఎక్సీడ్ డే అనే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓఎస్ లవన్న, డిఎస్పీ జే వెంకట్రావు, ఎంఈఓ ఆర్ రంగయ్య, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎండీ ఉమర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పి వరలక్ష్మి మాట్లాడుతూ ఎక్సీడ్ ఒక వినూత్న బోధనా పద్ధతి అని, జ్ఞాన సముపార్జనతో పాటు విద్యార్థుల్లో వివిధ రకాలైన నైపుణ్యాలను పెంపొందించవచ్చని, సిసిఈ పద్ధతి ప్రకారం ఎక్సీడ్ లో విద్యార్థులు నిరంతర మూల్యాంకనం చేయబడతారని, బృంద అభ్యాసం, వ్యక్తిగత అభ్యాసనాలు అత్యంత ప్రభావపూరితంగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పి సీతారామరాజు, అకాడమిక్ డైరెక్టర్ ఎం మహేశ్వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి తల్లిదండ్రులకి స్కూల్ యాజమాన్యానికి కూడా ఎంత బాగా చదువుతాడా, ఎన్ని ర్యాంకులు తెచ్చుకున్నాడా అనేది ఇంపార్టెంట్ కాదు, వాడు ఎంత ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నాడు, ఎంత ఎదుటి వ్యక్తికి హాని చేయకుండా మంచిగా గుడ్ బిహేవియర్ ఉన్నాడు అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత తెలివిమంతుడైనా వాడు హిస్టారిక్గా ఉన్నాడంటే తిక్క మనిషిలా తయారయ్యాడనుకోండి, వాడి తెలివితేటలు చాలా అధ్వాన్నంగా సొసైటీకి చెడు చేస్తాయి. అలాగాకన్నా మంచి ప్రవర్తనతో మంచి ఇంటెలిజెంటు మంచిగా ఉన్నాడనుకోండి, వాడు కుటుంబానికి పనికొస్తాడు, సమాజానికి. కుటుంబాలన్నీ బాగుంటే సమాజం బాగున్నట్టు, సమాజానికి పనికొస్తే ఆటోమేటిక్గా మనం అందరం బాగున్నట్టు. ఎదుటి వ్యక్తికి గాయమైతే ఆనందపడేవాడు మనిషే కాదు, ఎదుటి వ్యక్తి గాయమైతే వెంటనే సహాయం చేసి
తన దగ్గర ఉన్న దాంతో అతనికి ఏదో హెల్ప్ చేసేవాడే మనిషి. ఆ విధంగా పేరెంట్స్ కానీ దానికి ఒక స్కూల్ టీచర్లే మాత్రమే సరిపోరమ్మ. పేరెంట్స్ కూడా ఎందుకంటే పిల్లలు చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే వరకు దే క్లీన్లీ అబ్జర్వ్ దేర్ పేరెంట్స్ అండ్ సరౌండింగ్స్. మనకేంటంటే మనకు ఆవేశం, ఆవేశం వస్తే మనిషికి పంచేంద్రియాలు పనిచేయవు. ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఆ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఆలోచిస్తే ఏం ప్రయోజనం ఉండదు. అందుకే తన శాంతమే తనకు రక్ష అన్నారు కాబట్టి దయచేసి అందరు పేరెంట్స్ కూడా మన పిల్లలను తన సంతోషం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టకన్నా తన సంతోషంగా ఉంటూ పక్కవాడు కూడా సంతోషంగా ఉండే ఒక అభిరుచిని అలవాట్లను వాళ్ళకి నేర్పించాలని, దానికి స్కూల్ కూడా తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తూ ఈ స్కూల్లో పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తుతో పైకి ఎదగాలని, ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఇంకా స్ట్రెంత్ పెంచుకొని 10 మందికి ఎడ్యుకేషన్లో సహాయపడాలని ఆశిస్తూ. కోయలగూడెం మండలం బయనగూడెం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెడ్పీ వైస్ చైర్మన్ చింతల వెంకటరమణ, పోలవరం ఏఎంసీ చైర్మన్ పారిపల్లి రామారావు, కోయలగూడెం ఎంపీపీ ఐనపర్తి చందన శ్రీదేవి ఎమ్మెల్యేతో పాటు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సత్యసాయి వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం 4 లక్షల రూపాయల జెడ్పీ నిధులతో సిమెంట్ రోడ్డును, 7 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో సిసి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రావుల పుల్లారావు, కటకశాల వెంకటరాజు తదితరులు మరియు తెలుగు యువత సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు పేద ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలని తెలియజేశారు. కొయ్యలగూడెం మండలం బయనగూడెం గ్రామంలో 4 రోడ్లు, 4 సిమెంట్ రోడ్లు, అలాగే 3 వాటర్ ట్యాంక్స్, సత్యసాయి వాటర్ ట్యాంక్స్ ప్రారంభించడం జరిగింది. ఒకటి జెడ్పీ వైస్ చైర్మన్ గారి నిధులైతేనేమి, ఎంపీపీ గారి నిధులైతేనేమి, మంచి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా మేము అభివృద్ధికి నాంది పలికాం. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే అటు గ్రామాల్లో కనీస సౌకర్యాలు, అటు రోడ్లు అయితేనేమి, వాటర్ సదుపాయం అయితేనేమి, డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి అభివృద్ధి చెందుతాయి. ఆ నమ్మకంతో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేశారు, మమ్మల్ని ఎమ్మెల్యేగా నెగ్గించడం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో 10 సంవత్సరాల క్రితం అభివృద్ధి తప్ప ఈ మధ్య అభివృద్ధి జరగకపోవడం, తిరిగి ఈరోజు అభివృద్ధికి మేము నాంది పలికాం. నాణ్యతల ద్వారా ఈ మండలంలో 1,20,00,000 రూపాయలు, ఈ గ్రామంలో 24 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఎన్ఆర్జీఎస్ ద్వారా మెటల్ రోడ్లు కూడా మంజూరు చేయించడం జరిగింది. తప్పనిసరిగా ఈ నా హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎన్నడూ లేని విధంగా ఒక మంచి అభివృద్ధి సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మరి ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. మౌలిక సదుపాయాల విషయాల్లో ఎంతవరకు అయితే చేయాలో అంతవరకు కూడా చేయలేని ఉద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉంది. ఇళ్ల విషయం కానీ, అలాగే గ్యాస్ కనెక్షన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే మరుగుదొడ్లు కానీ, మరి మంచినీటి సౌకర్యం కానీ, ఇవన్నీ ప్రధాన లక్ష్యంగా ప్రజలందరికీ అందించాలన్న అన్నదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలకు మరి మన ముడిం శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారి యొక్క నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. అన్ని మండలాల్లో కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మేమైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా 3.5 సంవత్సరాలు మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది, మళ్ళీ 2019లో ఎన్నికలకు వెళ్ళాలి. మరి ఈ యొక్క అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా మేము రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తాం. మళ్ళీ మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మరి ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది ఒకటే, అభివృద్ధి ఆయన ఒక ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పలు చోట్ల అంగరంగ వైభవంగా జరిగిన రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గనుల శాఖ మంత్రి పీతల సుజాత జన్మదిన వేడుకలు.
వైనగూడెం మండలం వైనగూడెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ పారిపల్లి రామారావు. రంగారెడ్డిగూడెం కోర్టు ఆవరణలో శనివారం జరిగిన లోక్ అదాలత్, పలు కేసులకు పరిష్కారం. జంగారెడ్డిగూడెం 16వ వార్డును దత్తత తీసుకున్న ఆర్టీఓ లవన్న, అన్ని రంగాలలోనూ అభివృద్ధికి ప్రయత్నిస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.